వాట్ ఇది గ్యాక్ వెల్కమ్ టు వన్ హండ్రెడ్ డేస్ మైంక్రఫ్ట్ డాట్ కోర్ సో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఎందుకంటే మనకి ఇది ఒక నార్మల్ వరల్డ్ అయితే కాదు సో ఒక ఐలాండ్ సో దీంట్లోనే నేనైతే ఒక వన్ హండ్రెడ్ డేస్ అయితే సర్వ్ అవ్వాలి అండ్ ఈరోజు ఈ పార్ట్ వన్లో వచ్చేసి మీకు అయితే ఫిఫ్టీ డేస్ జర్నీ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే హండ్రెడ్ డేస్ ఒకేసారి పెడితే మాత్రం చాలా లాంగ్ అయిపోతుంది వీడియో వచ్చేసి సో అందుకే నేను మొత్తం మీరు చూడరని చెప్పేసి నేనైతే టూ పార్ట్స్ కింద అయితే రిలీజ్ చేస్తాను అనమాట సో పార్ట్ కూడా వెరీస్లో వస్తుంది అండ్ ఇలాంటి మీకు ఇంకా ఏమైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో వన్ అండ్ డేస్ మా ఇంకా అని చెప్పేసి సో అలా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను సో దీంట్లో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పేసి సో ఇంకేమాత్రం కూడా లేట్ చేయకుండా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఎపిసోడ్ని స్టార్ట్ చేయబోయే ముందు సో ఒకసారి లైక్ అయితే చేసాం గట్టిగా ఎందుకంటే చివరిలోకి వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోతున్నారేమో లైక్స్ అయితే రావట్లేదు సో పక్కన లైక్ చేసేయండి అండ్ వెల్కమ్ టు వన్ హండ్రెడ్ మైక్రో డాక్ సో డే వన్ నేనైతే వీళ్ళ దగ్గర అయితే స్పాన్ అయ్యాను సో నా ఐలాండ్ మీద సో వెంటనే అయితే ట్రీస్ని కట్ చేయడానికి అయితే వెళ్ళిపోయినమాట కాకపోతే క్రాఫ్ట్ టేబుల్ మాత్రం చేసుకోలేదు వెంటనే వచ్చేసి ఎందుకంటే చాలా హౌస్ ఉన్నాయి కాబట్టి లోపల ఏదో ఒక చోట నాకైతే దొరకచ్చని చెప్పేసి అండ్ ఎస్ అలాగే లూట్ అయితే చేశాను చాలా చెట్లేదు కానివ్వండి అండ్ దాంట్లో నాకైతే ఒక బెడ్ కూడా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ నాకైతే కనిపించింది మన మల్ల సూర్య అనమాట సో ఐరన్ కోలం నన్ను ఏమైనా గుర్తుపడతాడేమని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళా బట్ అయితే గుర్తుపట్టలేదు సో చాలా అయితే యాక్ట్ చేసాడు అన్నమాట సో మళ్ళీ సార్ వచ్చేసి అండ్ నెక్స్ట్ నాకైతే కొంచెం షుగర్కి అయితే కనిపించింది అండ్ దాన్ని అయితే ప్లాన్ చేసుకున్నా ఎందుకంటే ఫ్యూచర్లో నాకు ఖచ్చితంగా పేపర్ అయితే అవసరం అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం హౌస్లో అయితే సర్చ్ చేసుకున్నా కొంచెం లూట్ కూడా దొరికింది కాకపోతే అది జస్ట్ మనకి ఫుడ్ ఇలాంటివి అనమాట సో తర్వాత నేనైతే నా ఫస్ట్ పికాక్స్ని అయితే చేసుకున్నా సో వుడెన్ పికాక్స్ని అండ్ నేను ఒక మైనింగ్ సెషన్ కూడా చేసుకున్నాను అని చెప్పేసి అనుకుని వర్క్ అయితే స్టార్ట్ చేసాను కాకపోతే అక్కడ కొంచెం వాటర్ అయితే తగిలింది సో ఎస్ ఇది నాకు మైనింగ్ అయితే పనికి రాదని చెప్పేసి ఇంకా ఎస్ అక్కడ చేత వచ్చేసి అనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఆ పికాక్స్తో నేనైతే మొత్తం స్టోన్ అయితే మైన్ చేశాను అండ్ అదైతే బ్రేక్ అయిపోయింది కూడా అండ్ ఈ విలేజర్స్ వచ్చేసి నన్ను అయితే చాలా వీడిగా చూడడం అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత నేనైతే అప్డేట్ అయిపోయాను స్టోన్ పిగర్స్కి వచ్చేసి అండ్ అల్సో నాకైతే కొంచెం లెదర్ బూట్స్ ఇంకా ప్యాంట్స్ కూడా దొరికినాయి సో అయితే వెంటనే వేసుకున్నా ఎందుకంటే ఏమి లేకపోవడం కంటే కూడా ఇది చాలా బెటర్ అని చెప్పేసి సో ఒక హౌస్ని కూడా చూస్ చేసుకున్నా దాంట్లో ఉండడానికి అండ్ కొంచెం వర్క్ కూడా చేసా సో ఉండగా అన్నమాట అండ్ దాంట్లో ఉన్న విలేజర్స్ అయితే లోపలికి రావడం ట్రై చేశారు బట్ ఎస్ వాళ్ళని అయితే బయట పంపిస్తాను ఎందుకంటే ఇక కబ్జా అయిపోయింది ఓకే ఈ హౌస్ వచ్చేసి నాది అనమాట అండ్ ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఫెన్స్ డోర్స్ అయితే చేసుకున్నాను అనమాట సో కొంచెం ఎందుకంటే నాకు నార్మల్ డోర్స్ అది కూడా చిన్న హౌస్ అనమాట సో ఎందుకంటే నాకు కొంచెం ఇరుక్ అయితే అనిపించింది సో అందుకని కొంచెం ఫెన్స్ డోర్స్ అయితే సో ఎంట్రీ కేక్ తిట్కి అండ్ ఆ తర్వాత వచ్చేసి నాకైతే ఫస్ట్ అయితే ఎండ్ అయిపోతుంది సో ఆ సన్సెట్ ని చూడడానికి అయితే వెళ్ళిపోయాను అండ్ ఆ వ్యూ అయితే ఎదుర్పోయింది నిజంగా సో డే టూ నేను ఏదైతే ట్రీస్ని కట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు చార్కులు అవసరం అనమాట అండ్ ఆల్సో నేను నా ఫస్ట్ ఫర్నిషర్ని కూడా క్రాప్ చేసుకున్నాను అండ్ దాంట్లో ప్లాంక్స్ పెట్టి పైన అయితే వుడ్ని పెట్టానమాట అండ్ ఇంకా కొంచెం హౌస్లో అయితే సర్చ్ చేయడం మొదలు పెట్టాను కొంచెం చర్చలు కూడా ఓపెన్ చేశాను అనమాట దాంట్లో నాకైతే ఫస్ట్ అయితే కనిపించింది అండ్ ఆల్సో అక్కడ స్టోన్ కటర్ కూడా ఉంది సో వాళ్ళకి ఎలాగ వస్తుండదని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట అండ్ ఆల్సో ఒక పాట్ కూడా ఉంది సో దాని మీద ప్లాంట్ కూడా ఉంది అనమాట సో కొంచెం డెకరేషన్ పెట్టుకుందని చెప్పేసి అది కూడా తీసుకున్నా సో ఇంటికి తిరిగి వస్తున్నట్టు అయితే ఇంకా విలేజెస్ అయితే లోపల ఉన్నారు బట్ వాళ్ళు మాత్రం బయటకి అనమాట మళ్ళీ అండ్ నేను తీసుకున్న పాట్ని వచ్చేసి టేబుల్ అయితే ప్లేస్ చేసుకున్నా సో కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి చార్కుల్ అయితే తీసుకున్నా అండ్ నా ఫస్ట్ టార్చెస్ని కూడా చేసుకున్నా మైనింగ్ కోసం ఆ తర్వాత నేనైతే అయితే మైనింగ్ చేయడం అయితే మొదలు పెట్టాను సో తిందుకు వెళ్ళడం అనమాట ఎందుకంటే మనం అయితే వై థర్టీన్ వర్క్ కూడా డైమండ్స్ కోసం సో మైన్ ఏం చేసా పికాక్స్ విరిగిపోయింది ఇంకా మైన్ ఏం చేసా కొంచెం కోలయితే దొరికింది అండ్ అది కూడా తీసుకున్నా మళ్ళీ పికాక్స్ అయితే విరిగిపోయింది సో నేను మాత్రం ఎప్పుడు కోళ్లైతే వదలనో అది చాలా మందికి తెలుసా విషయం సో నెక్స్ట్ ఇంకొక పికాక్స్ కూడా విరిగిపోయింది అండ్ ఎస్ నే అయితే వై లెవెల్ థర్టీన్ అయితే చేరుకున్నా మామూలుగా అయితే వైట్ వల్ల చేస్తుంటారు బట్ నేనైతే వై లెవెల్ థర్టీన్లో చేస్తాను అనమాట తర్వాత వైట్ వాళ్ళకి మారిపోయినది వేరే విషయం ఆ తర్వాత మార్లాగ మళ్ళీ సో వైట్ వాళ్ళు తట్టి వెళ్ళిన తర్వాత నేను అయితే స్ట్రైట్గా మంచి చేయడం అయితే పెట్టాను అండ్ చాలా టైం తర్వాత నాకైతే ఫస్ట్ టైర్ అయితే కనిపించింది సో దాన్ని తీసుకుని అయితే ఇంకా పైకి వచ్చేసనమాట కాకపోతే అప్పటికే నైట్ అయితే అయిపోయింది ఒక స్కెల్టన్ కూడా అయితే హిట్ చేశాడు బట్ నేను మాత్రం కంగారులో ఒక ర్యాండమ్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయాను కాకపోతే అక్కడైతే బెడ్ లేదన్నమాట స్లీప్ అయ్యాడానికి కాకపోతే అక్కడ మాత్రం ఒక విండో ఉంది దాంట్లో నుంచి అయితే బయటకు చూశాను కాకపోతే అప్పటికే అక్కడ క్రేపర్ ఇంకా స్కెల్టన్ అయితే ఉన్నారు ఆ తర్వాత నేనైతే కంగారులో అనుకోకుండా డోర్ అయితే ఓపెన్ చేస్తాను నేను ఉన్న హౌస్ది సో స్కెల్టన్ అయితే లోపలికి వచ్చిన ఇంకా అయితే మొదలు పెట్టాడు సో ఇంకా మామూలుగా టెన్షన్ రెడదు అన్నమాట నాకైతే బట్ ఏదో ఒక వాడిని అయితే కిల్ చేస్తాను ఆ తర్వాత కొంచెం సేపు ఆగా మళ్ళీ నుంచి బయటికి అయితే చూశాను బట్ ఇంకా స్కెల్టన్ ఇంకా క్రేపర్ అక్కడ ఉన్నారనమాట సో ఇంకేం చేయాలో తెలియక నేను అయితే మన ఇంటి వైపు సో మొత్తానికి అయితే ఇంటి లోపలికి అయితే వచ్చేసా బట్ బెడ్ మీద స్లీప్ అయ్యాకైతే లేదు నాకు ఎందుకంటే చుట్టుపక్కల మాస్టర్స్ ఉన్నారని చెప్పేసి సో లోపల కూడా స్పాన్ వచ్చామని చెప్పేసి కొంచెం టార్చెస్ అయితే పెట్టుకున్న ఇంట్లోపల లోపల సో నా దగ్గర ఉన్న ఐరన్ అయితే స్మెల్ చేయడం స్టార్ట్ చేసినా ఫర్నిచర్లో పెట్టి సో నా ఫస్ట్ స్వాడిని ఇంకా షీల్డ్ని కూడా చేసుకున్న మనకి హార్డ్ కోర్లో చూసుకుంటే ఎర్లీ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ మనకైతే షీల్డ్ కాకపోతే నేనైతే కొంచెం లేట్గానే చేసుకున్నా బట్ ఎస్ పర్వాలేదులే తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూసా బట్ ఎవరు లేరు మోషన్స్ వచ్చేసి ఇంకా ప్రశాంతంగా వెళ్ళి పడుకున్నాను అనమాట సో డే త్రీ నేనైతే ఫిక్స్ అయిపోయా కొంచెం మైనింగ్ అయితే చేయాలని చెప్పేసి సో ఒక త్రీ ఐరన్ ఏమో తీసుకున్నా పికప్ చేయాలని చెప్పేసి ఎందుకంటే మనకి గోల్డ్ ఇలాంటివైనా కనిపిస్తే కొంచెం మైనింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనకి డైమండ్స్ కూడా సో బయటకు వెళ్ళి చూసిన తర్వాత ఐరన్ కోళ్ళమైతే ఇంజర్ ఉన్నాడు సో నా దగ్గర ఉన్న త్రీ ఐరన్ అయితే నేను సాక్రిఫైస్ చేస్తాను అనమాట దాన్ని రిపేర్ చేయడానికి అండ్ ఆ తర్వాత వెంటనే నా పక్కన క్రేపర్ వెళ్ళడం అనమాట నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ తను ఎండ్ అయిపోతుంది వాళ్ళు వచ్చేసి ఆ తర్వాత కొంచెం టార్చెస్ ఇంకా పికాక్స్ కూడా చేసుకున్నా సో స్టోన్ పికాక్స్ ఎందుకంటే ఐరన్ అయితే లేదు కాబట్టి అండ్ ఆల్సో కొంచెం స్టైర్స్ కూడా చేసుకున్నా ఎందుకంటే మనకి మైనింగ్ సెషన్ నుంచి పైకి రావడానికి ఈజీ అవుద్ది ట్రావెల్ వచ్చేసి సో ఇంకా మైనింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకైతే రెడ్ స్టోన్ కనిపించింది కాకపోతే ఐరన్ పికాక్స్ లేకపోవడం వల్ల దాని అయితే తీసుకోలేదు అనమాట ఇంకా కొంచెం మైనింగ్ అయితే చేశాను సో ఫస్ట్ డైమండ్స్ నాకైతే కనిపించినాయి తీసుకోవడానికి మాత్రం నా దగ్గర ఐరన్ పికాక్స్ లేదు కాకపోతే చుట్టుపక్కల ఏరియా మాత్రం క్లియర్ చేసుకున్నా లాభేమైనా అని చెప్పేసి సో ప్రస్తుతం నేను అయితే లెవెల్ థర్టీలో చేస్తాను మైనింగ్ వచ్చేసి కాకపోతే లెవెల్ ట్వెల్ లో చేద్దామని చెప్పేసి ఎస్ మైనింగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇంకా కొన్ని డైమండ్స్ అయితే కనిపించినాయి కాకపోతే రెండే అనమాట కానీ పర్వాలేదు సో ఇంకా చాలాసేపు అయితే మైనింగ్ చేశాను సో సర్ప్రైజింగ్ ఏంటంటే ఐరన్ అయితే అస్సలు కనిపించలేదు ఇంక మళ్ళీ పైకి వచ్చేసాను సో తర్వాత ఇంట్లో చూస్తే విలేజర్స్ అయితే నా బెడ్ మీద ఉన్నారు ఎస్ వాళ్ళని అయితే డిస్టర్బ్ చేసిన అయితే పడుకున్నాను అనమాట ఇంకా సో డే ఫోర్ మనమైతే ఇంకా స్టోన్ పికాక్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఇంకా చాలా అలాంటివి అండ్ బయట వచ్చి చూసా ఒక జాంబీ అయితే వస్తున్నాడు నా వైపుకి బట్ ఎస్ సన్లైట్ ద్వారా వాడైతే అయితే పోయాడు అనమాట అండ్ అక్కడైతే ఒక త్రీ ఐరన్ చూసా నాకైతే అర్థమైపోయింది మ్యాటర్ సో ఐరన్ గోలమైతే పోయడం చెప్పేసి లాస్ట్ నైట్ జరిగిన ఫ్లైట్లో ఏమైనా పోయి ఉండొచ్చు మేబీ సో ఇంక అక్కడితో నేనైతే డిసైడ్ అయిపోయాను ఈ విలేజర్స్ నేనే ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఎందుకంటే మనం వచ్చాం ఓకే విలేజ్కి సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాదని అని అనుకున్నాను అన్నమాట అండ్ ఎంటర్మేజ్ చూసా కాకపోతే కిల్ చేయలేదు ఎందుకంటే ఇది మనకి రైట్ టైం అయితే కాదు ఎందుకంటే సరే నార్మల్ కూడా నా దగ్గర అయితే లేదనమాట ప్రస్తుతానికి సో నా దగ్గర ఉన్న త్రీ ఐరన్తో నేను అయితే ఐరన్ పికాక్స్ అయితే చేసుకున్నా అండ్ అల్సో రెస్టో కూడా మైండ్ ఏం ఎందుకంటే ఎక్స్పి కోసం సో కొన్ని టైమ్స్ మాత్రమే తీసుకున్నా దాంట్లో వచ్చేసి ఎందుకంటే మనకి ఎంచాయింగ్ టేబుల్ కోసం ఇంకా డైమండ్ పికాక్ కోసం ఎందుకంటే ఆ తర్వాత మనకి ఫార్చిన్ త్రీ వచ్చిన తర్వాత తీసుకుందని చెప్పేసి సో ఆ తర్వాత రెస్ట్ ఇంకా ఇంకా కూడా దొరికింది అది కూడా నేను ఎక్స్పీగా అయితే కలెక్ట్ చేసుకున్నా సో నా దగ్గర ఉన్న రెస్టారెంట్ డస్ట్ నేను అయితే బ్లాక్స్ అయితే కన్వర్ట్ చేస్తాను ఎందుకంటే మన దగ్గర అంత స్పేస్ అయితే లేదు కాబట్టి సో నా హౌస్లో లో కొంత మదైతే విలేజెస్ ఉన్నారు బట్ వాళ్ళు మాత్రం అలగులు లేసాను సో ఆ తర్వాత ఫస్ట్ డే మేము పికెట్స్ అయితే చేసుకున్నా సో కొంచెం షుగర్ కిన్ కూడా ఎక్స్పాండ్ చేసి స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో స్వీట్ ని కూడా తీసుకున్నా హంగర్ లెవెల్ అయితే మనకు ఒకటే పెరుతుంది స్వీట్బెరీస్ ద్వారా బట్ ఎస్ ప్రస్తుతానికి అయితే ఫుడ్ ఇంపార్డు అని చెప్పి తీసుకున్నాను అనమాట అది కూడా నెక్స్ట్ వచ్చేసి వేరే హౌస్లో ఒక బెడ్ అయితే తీసుకున్నా విలేజర్ కోసం అండ్ ఆల్సో పైన చూసుకుంటే కొన్ని యానిమల్స్ మనకి ట్రాప్ చేస్తున్నాయి అనమాట ట్రాప్ హౌస్లో సో వాటిని అయితే ఇంక రిలీజ్ చేశాను ఆ తర్వాత పక్కన ఉన్న ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాను కొంచెం వీటిని అయితే కలెక్ట్ చేసుకుందని చెప్పేసి కాకపోతే ఒకటే వచ్చిందన్నమాట వీటు కొంచెం సీట్స్ అయితే ప్లాన్ చేసి తిరిగి వచ్చేసాను ఇంకా అండ్ ఆల్సో మనం తీసుకున్న బెడ్ని అయితే ఇంకా ఇంట్లో ప్లేస్ చేశాను సో విలేజ్ పడుకుంటాడు అని చెప్పేసి మన దగ్గర ఉన్న సాఫింగ్స్తో కొంచెం అయితే ట్రేసింగ్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్న కొంచెం ఏరియా అయితే చేశాను అండ్ వాటిని అయితే ప్లాన్ చేశాను కాకపోతే అసలు వాటిని అయితే నేను ఇంకా ముట్టుకోలేదు అన్నమాట ఈ సిరీస్లో వచ్చేసి ఇంకా ఆ తర్వాత నైట్ అయిపోయింది స్లీప్ వేసా సో డే ఫైవ్ నేనైతే స్వీట్ బెర్రీని కలెక్ట్ చేసుకున్నా అండ్ వాళ్ళకి కొన్ని స్లాబ్స్ కూడా చేసుకున్నా ఆ తర్వాత నేనైతే స్వీట్ బెర్రీస్ కోసం ఫామ్ చేస్తుందని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా సో అలాగే క్రియేట్ అయితే చేసుకున్నాను స్వీట్బెరీస్ ఫామ్ని సో విలేజర్ చేసిన ఫామ్ దగ్గరికి వెళ్ళి ఇంకొక వీటిని కూడా కలెక్ట్ చేసుకుని సో కౌస్కి అయితే పెట్టాను ఆ రెండు సో ఫస్ట్ బేబీ కౌ అయితే వచ్చింది అండ్ ఆ తర్వాత నేనైతే కొంచెం మైనింగ్ అయితే చేశాను కొంచెం గోల్డ్ అయితే కనిపించింది అలా మైనింగ్ చేస్తుండగా నాకు అయితే ఒక కేవ్ అయితే కనిపించింది దాంట్లో లావా కూడా ఉంది అండ్ ఇంకా మనకైతే ఐరన్ కూడా ఉందన్నమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐరన్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మై చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది నాకు వచ్చేసి ఐరన్ సో కొంచెం టార్చ్లతో కొంచెం అప్ అయితే చేస్తాను ఏరియాని సో అక్కడ ఐరన్ అయితే కలెక్ట్ చేసుకున్నా సో తిరిగి వచ్చే వేలో మళ్ళీ నాకైతే ఐరన్ ఇంకా అయితే కనిపించింది సో వాటిని కలెక్ట్ చేసిన పైకి అయితే వచ్చేసాను అండ్ మళ్ళీ నైట్ అయిపోయింది అబ్బా నా కర్మేట అర్థం కావట్లేదు నిజంగా ఎందుకంటే మైన్ చేసి వచ్చిన ప్రతిసారి నైట్ అయిపోతుంది అనమాట సో గా ఒక స్పైడర్తో అయితే ఫైట్ చేసి ఇంక రూమ్లోకి అయితే వచ్చేసాను మన రూమ్మేట్ అయితే అప్పటికే స్లీప్ వేస్తున్నాడు అనమాట కానీ నేను మాత్రం పడుకోవడానికి ఇంక సో ఆయన అయితే ఫర్నిచర్లో పెట్టాను ఇంకా అండ్ ఆల్సో బయటికి వెళ్ళి క్రీపాతోనే ఇంకా స్కీల్ అయితే ఫైట్ చేశాను సో డే సిక్స్ నేనైతే ఒక కొత్త ఫర్నిచర్ అయితే చేసుకున్నా అండ్ ఆల్సో రూమ్మేట్ కూడా చాలా వీట్గా చూస్తున్నాడు మనల్ని వచ్చేసి నేను చెప్పినట్టు చాలా క్యూట్గా చూస్తున్నాడు అబ్బా సో ఆ తర్వాత నేనైతే బెర్రీస్ని కలెక్ట్ చేసుకున్న ఆ ఫార్ని అయితే ఎక్స్ప్లెండ్ చేసుకున్నా అండ్ ఆల్సో బయట ఒక స్పైడర్ ఉంది దాని అయితే కిల్ చేశాను సో స్ట్రింగ్ అయితే మనకైతే వచ్చింది స్ట్రింగ్ ప్రస్తుతానికి అయితే మనకు అవసరం ఓకే ఎందుకంటే బో చేసుకోవాలి కాబట్టి సో ఆ తర్వాత ఫర్నెస్లో ఉన్న ఐరన్ అయితే తీసుకుని ఒక బకెట్ హెల్మెట్ ఇంకా చెస్ట్ కట్ అయితే చేసుకున్నా ఎస్ కొంచెం ఉంది కానీ ప్రస్తుతానికి అయితే పర్లేదు ఓకే సో లాస్ట్ నైట్ నేను అయితే కిల్ చేసిన క్రేపర్ దగ్గర నుంచి నేను గన్ పౌడర్ అయితే కలెక్ట్ చేసులో సో మొత్తం అయితే అప్పుడైతే నాకు అప్పుడు అయితే నా కలెక్ట్ అయింది అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను అయితే దగ్గరలో ఉన్న ని ఇంకా డర్ట్ని కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి పైకి వెళ్ళడం కష్టం అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కటి మనకి బ్లాక్స్ అయిట్ ఉంటుందన్నమాట సో అలాంటి టైంలో మనకి జనలేం కదా సో అందుకని నేను అయితే పైకి వెళ్ళడం కొంచెం ఈజీగా చేసుకున్నాను ఆ తర్వాత నాకైతే ఆర్మీ తో ఒక ప్లేస్ అయితే కనిపించింది దాంట్లో మనకైతే చెస్ట్ ప్లేట్ ఇంకా హెల్మెట్ ఉందన్నమాట ఇదే కనుక మనం ముందు కనిపెట్టి ఉంటే ఎస్ ఈపాటికే మన దగ్గర అయితే ఫుల్ ఐరన్ ఆర్మ్ అయితే ఉండేది ఎందుకంటే ఇప్పటికే మన దగ్గర అయితే చెస్ట్ పెట్టి ఇంకా హెల్మెట్ అయితే ఉందబ్బా ఆ తర్వాత నేనైతే నా వంక చూసుకుని వెళ్ళాలనుకున్నాను అన్నమాట అరే ఏంట్రా ఇది సో ఇంకా ఆర్మోస్టాండ్తో పాటు ఆ రెండు కూడా తీసుకుని సో దాన్ని నేనైతే నా హౌస్కి బయట అయితే పెట్టుకున్నా అండ్ ఆ తర్వాత అయితే కొంచెం మైనింగ్ చేసా దాంట్లో కొంచెం ఐరన్ ఇంకా రెస్టారెంట్ కూడా అయితే కనిపించింది ప్రస్తుతానికి అయితే ఏది దొరికిన తీసుకుంటుంది ఒక ఎక్స్పీ కోసం ఆ తర్వాత పైకి వచ్చిన తర్వాత చాలా మంది కనిపించారు కాకపోతే వాళ్ళతో గొడవద్దు చెప్పేసి సింపుల్గా వెళ్ళి లిప్ చేసా సో డే సెవెన్ ఇంకా వాళ్ళని కిల్ చేద్దామని చెప్పి బయటకి వచ్చేసా అండ్ ఒక క్రేప్ అయితే మనకి దగ్గర వెళ్ళాడు ఆ బ్లాస్ట్ ద్వారా మనకైతే మొత్తానికి వాటర్ అయితే లీక్ అయిపోయింది కానీ తర్వాత అయితే దాన్ని ఫిల్ చేశాను కానీ చాలా కోపం వచ్చింది అబ్బా ఇంకొక క్రీపర్ కూడా వచ్చింది సో దాన్ని కూడా వెంటనే కిల్ చేశాను సో ఆ తర్వాత స్పైడర్ కూడా వచ్చింది బట్ ఎస్ ఇంకా అయితే కొంచెం కోపంలో ఉన్నమాట సో ఇంక అందరినీ కిల్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయా బట్ ఒక క్రీపర్ మాత్రం అనుకోకుండా అయితే పేలిపోయింది అండ్ దానికి దగ్గరలోనే ఒక విలేజర్ అయితే ఉన్నాడు సో రెస్ట్ని తీసి పడి సో ఆ లాస్ట్ తర్వాత నేను అయితే కొంచెం ఆలోచన మొదలు పెట్టాను అనమాట అసలు నేను ఏం చేస్తానని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరు విలేజర్స్ని అయితే ఖచ్చితంగా కాపాడాల్సిందే ఎందుకంటే ఐరన్ గోళం ఈ విలేజ్ని సేవ్ చేస్తూ పోయాడు బట్ నేను మాత్రం ఏం చేస్తాను ఇక్కడ చుట్టుపక్కల తిరిగి క్రేపర్స్ ద్వారా పాపం ఒక విలేజర్ డెత్కి అయితే కారణం అయ్యాను సో అప్పుడే నేనైతే డిసైడ్ అయిపోయాక ఇటువంటి మిస్టేక్ ఇంకెప్పుడు జరగకూడదు అని చెప్పేసి సో ఆ తర్వాత నేనైతే షుగర్ కైన్ ప్లాంట్ చేసుకున్నా కొంచెం అండ్ ఆల్సో ఒక టర్టిల్ కూడా నాకైతే కనిపించింది దాని అయితే ఇంకా ఓషన్లోకి పుష్ చేస్తా సో అది వెళ్ళిపోయింది ఆ తర్వాత చూస్తే లోపల కొంచెం లైట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో అప్పుడు నేనైతే అనుకున్నా ఇది ఒక వామ్ ఓషన్ అని చెప్పేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అబ్బాయి ఈ ప్లేస్ మాత్రం కానీ అక్కడికైతే వెళ్ళలేదు ఎందుకంటే నా దగ్గర సిల్ టచ్ పికాక్స్ అయితే లేదు సో ఆ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి సో ఇంకా సీ పిక్స్ కూడా అయితే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళదన్నమాట సో దగ్గరలో ఉన్న కొన్ని హౌస్లు అయితే ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న ఆర్మీ స్టాండ్ పెట్టి మళ్ళీ సూర్కి జ్ఞాపకార్థంగా ఒకటైతే పెట్టానమాట కాకపోతే ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే మన దగ్గర సరే నార్మల్ అయితే లేదు ఇంకా బట్ ఎస్ మన దగ్గర ఫుల్గా వచ్చిన తర్వాత మాత్రం ఇది కూడా నేను అయితే కంప్లీట్ చేస్తాను సో చూస్తాను కానీ మాకైతే నైట్ అయిపోయింది సో జాం పీస్ని చూసి మనోడైతే కంగారు అన్నమాట ఇంకా మన రూమ్మేట్ వచ్చేసి చుట్టూ తిరుగుతూ వ్యవసాయం అయితే చేశాడు ఇంకా సో ఇంకా జాం పీస్ని అయితే కిల్ చేసి మన కి ధైర్యం చెప్పానమాట నీకు నేను ఉన్నా చెప్పేసి సో డేట్ నేను అయితే కొంచెం నైతే కలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఫామ్ ఫామ్ని పెడదామని చెప్పేసి ఎందుకంటే పొటాటోస్ కి ఇంకా మనకి క్యారెట్స్ కోసం సో అలాగే పెట్టా సైడ్ క్యారెట్స్ ఇంకా ఒక సైడ్ వచ్చేసి పొటాటోస్ అన్నమాట సో తర్వాత పైన ఉన్న ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని తీసుకున్నా సో తర్వాత వాటిని కూడా ప్లాన్ చేసింది ఎందుకంటే మనకి వీట్ అయితే చాలా అంటే చాలా అవసరం కౌస్ కోసం సో ఫైనల్లీ మొత్తానికి అయితే అప్గ్రేడ్ అయిపోయి అన్నమాట ఫుల్ ఐరన్ ఆర్మర్కి సో హ్యాపీలని అయితే కొంచెం జంపింగ్ కూడా చేసుకున్నా కాకపోతే ఆ తర్వాత అనమాట ఇంకా మనం చేయాల్సిన అయితే చాలా ఉందని చెప్పేసి సో తర్వాత మైనింగ్ వెళ్ళినప్పుడు నాకైతే పొకలు వస్తూ ఒక ప్లేస్ అయితే కనిపించింది అక్కడైతే మనకి వాటర్ కూడా ఉంది సడన్గా నామైతే అయితే స్కెల్టన్ జంప్ చేసింది అప్ప ఇంకా నేను మాములు కనగన పడలేదన్నమాట కాకపోతే తర్వాత అనుకున్నా నేను అసలు ఎందుకు భయపడతాను నా దగ్గర ఆర్మర్ కదా కదని చెప్పేసి సో వెంట దాన్ని అయితే కిల్ చేశాను స్కెల్ అని సో మైనింగ్ చేసిన తర్వాత అయితే కలెక్ట్ చేసుకున్న ఐటమ్స్తో పైకి అయితే వచ్చేసా మంది అయితే ఉన్నారు దాని మీద వచ్చేసి సో డే నేను వచ్చేసి నేను మొత్తం ఇంకా మైనింగ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయా ఎందుకంటే ఎస్ ఐరన్ ఉంది కాబట్టి అండ్ అలాగే మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో చాలా వరకు ఐరన్ ఇంకా కొంచెం వేరే కూడా దొరికినాయి సో తిరిగి పైకి వచ్చేటప్పుడు మనకైతే నైట్ అయిపోయింది అండ్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి వెళ్ళి అయితే బయట చేశాను సో స్వామిబీ ఇంకా స్కెలిటన్ అయితే మీటింగ్ అనమాట సముద్ర దగ్గర నేను ఏం చేయని చెప్పేసి సో డేట్ అండ్ మనమైతే ఫైనల్గా చేసుకున్నాం ఐరన్ టూల్స్ని ఇంకా ఫ్రెండ్ అండ్ స్టీల్ కూడా చేసుకున్నా సో తర్వాత ఓ అయితే మైండ్ చేయడానికి వెళ్ళిపోయాను ఎందుకంటే మనమైతే నదరలోకి వెళ్ళాలి కాబట్టి సో తర్వాత కౌక్రాషన్ చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయా ఇప్పటికే చాలా లేట్ చేసా చెప్పాలంటే బట్ ఎస్ బిల్డ్ చేస్తూ ఉండగానే మనకైతే నైట్ అయిపోయింది సో వెళ్ళి స్లీప్ కా సో డేలో వచ్చేసి నేను అయితే మామూలుగానే బెరేస్ని కలెక్ట్ చేసుకున్నా అండ్ అల్సో కౌక్రష్ని కూడా కంప్లీట్ చేస్తా సో దాంట్లో మనకి రన్ అవ్వాలంటే అట్లీస్ట్ మనకి టూ కౌస్ ఉండాలి సో నా దగ్గర మాత్రం ఫోర్ ఉన్నాయి కాకపోతే మొత్తం ఫోర్ పెట్టకుండా సో రెండింటిని మాత్రం యాన్యువల్ ప్యాన్లో వచ్చేసి రెండింటిని మాత్రం పెట్టాలనుకున్నా క్రషర్లో వచ్చేసి సో దానికి మనకైతే వీట్ కావాలి కదా సో దాని దగ్గరికి అయితే వెళ్ళినన్నమాట సో ఫార్మర్ దగ్గరికి కానీ ఎస్ చాలా స్లోగా గ్రో అవుతుంది ఇది మాత్రం వీట్ అండ్ ఆల్సో మనకి షుగర్ కేన్ కూడా సో ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చి సో వీటి అయితే ఇచ్చిన కౌస్కి అండ్ ఆల్సో ఒక చెస్ట్ అయితే చేసుకున్నా అక్కడ మిగతా ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి సో తర్వాత నేను వచ్చేసి నెదర్ పోటల్ చేసుకున్నా మనకి ఇంటికి ఫ్రంట్ ఉంది కదా వాటర్ సో దాంట్లోనే చేసుకున్న నెదర్ ని అండ్ ఆల్సో కొంచెం టార్చెస్ కూడా పెట్టా జస్ట్ ఎస్ మా స్పాన్స్ ఏమి ఉండకుండా సో డే ట్వెల్వ్ నేను అయితే నెదర్లోకి వెళ్తాను కాబట్టి కొంచెం బ్లాక్స్ అయితే దగ్గర పెట్టుకున్నా అండ్ ఆల్సో గోల్డెన్ బోర్డ్స్ని కూడా చేసుకున్నా ఎందుకంటే లేకపోతే వాయిస్ థర్మాలను అయితే పిగిలిన స్లాప్లా అండ్ అలాగే నేనైతే అయితే లోకి అయితే ఎంటర్ అయ్యా అండ్ నేను వచ్చేసి స్పాన్ ఏంది సోల్స్ అండ్ వేరీలో సరిపోయింది రాయని అనుకున్నాను ఇంకా ఎందుకంటే నాకు తెలిసినందుకు వర్స్ పాన్ అనమాట నెదర్లో వచ్చేసి సోల్స్ అండ్ వ్యాలీ అయితే మాత్రం సో స్కెల్టన్స్ టౌన్స్ ఎవరైనా వచ్చే లోపే అయితే వెంటనే వెనక్కి వచ్చేసాను అనమాట ఇంకా సో ఇంకా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేశాను అలాగే ఒక కేవ్ కూడా కనిపిస్తుంది నాకైతే లోపల అండ్ ఆల్సో ఐరన్ కూడా ఉంది అండ్ రెండు క్లేప్లైతే ఎక్స్ప్లోర్ అయ్యాయి నా దగ్గర థ్యాంక్ గాడ్ నా దగ్గర షీల్డ్ ఉంది లేకపోతే అయిపోతుంది అక్కడతోనే సో ఆ తర్వాత కొంచెం ఫార్మ్స్ మీద అయితే వర్క్ చేసి ఇంకా పడుకున్నాను అన్నమాట సో డే థర్టీ నేను అయితే నెదర్లకు వెళ్ళాను కొంచెం బోమ్ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ ఆల్సో కొంచెం స్కెల్స్ కూడా ఫిల్ చేశాను ఇంకా కొంచెం సోల్స్ అనేది తీసుకున్న క్వార్ట్స్ కూడా తీసుకున్నా ఎందుకంటే మనకి ఎక్స్పీ కోసం అదే మెయిన్ రీజన్ నేనైతే నెదర్లోకి రావడానికి ఎక్స్పీ కోసం సో ఒక మనకి కిల్ చేసా సో అక్కడతో మనకైతే ఫస్ట్ ఎండర్పల్ అయితే వచ్చింది సో తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు మొత్తానికి గాస్ట్ అయితే వచ్చింది సో అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అయితే పరిగెత్తి అక్కడ నుంచి సో ఒక చోట తాకుని నన్ను నేను హీల్ చేసుకున్నాను సో తర్వాత దాన్ని కిల్ చేద్దాం చేసి బయటకు వచ్చా బట్ అది మాత్రం లేదు బయట సో తర్వాత థర్టీ ఎక్స్పీ చేరుకున్న తర్వాత నేనైతే ఇంక ఇంటికి వచ్చేసామండి సో డే ఫోర్టీ నేను అయితే ఫిష్ ని గిల్డ్ చేద్దామని చెప్పి వెళ్ళా బట్ ఎస్ ఎక్కువ మొత్తం స్పాన్స్ అయితే లేవు ఫిష్లు మనకున్న సీలో సో కింద అయితే కొంచెం ఐరన్ కూడా ఉంది సో దాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కి కొంచెం బోన్వి పెట్టా ఇంకా మనకి కౌ క్రషర్ కూడా ఇంకా మనకి రెడీ అవ్వలేదు స్టార్ట్ అవడం సో డే ఫిఫ్టీన్ నేనైతే నా హౌస్ లుక్ని అయితే మార్చాలని చెప్పి అనుకున్నాను అనమాట సో అందుకని మొత్తం హౌస్ని అయితే తీస్తున్నాను ఇంకా సో ఏదో బిల్ చేద్దామని చెప్పి అనుకున్నా కానీ అవ్వలేదు మొత్తానికి సో డే సిక్స్టీన్ అయితే మొత్తానికి అనుకున్న ప్లాన్ మళ్ళీ తీసాను అనమాట సో కింద ఉన్న బేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా అండ్ ఆల్సో పిల్లర్స్ని కూడా బిల్డ్ చేసాను సో డే సెవెంటీన్ నేనైతే గ్రౌండ్ ఫ్లోర్ని కంప్లీట్ చేసాను అండ్ ఆల్సో వాల్స్ కూడా సో డే ఎయిటీ నేను అయితే సీలింగ్ యాడ్ చేశాను అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్ కూడా చేసుకున్నాను సో బయటికి చూసుకోవడానికి వ్యూ ఉండాలని చెప్పి ఒక బాల్కనీలా కూడా చేసుకున్నాను అనమాట సో డే నైన్ అయితే టాప్ సెక్షన్ అయితే ఫినిష్ చేశాను అండ్ ఆల్సో మనకి ఎంట్రన్స్ కూడా అండ్ ఆల్సో సైడ్ని కూడా వుడ్ పెట్టుకున్నా సో డే ట్వంటీ నేనైతే హౌస్లోనే థింగ్స్ అయితే మార్చాను అండ్ ఆల్సో ఇంకా అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట ఎందుకంటే ఇప్పటికే చాలా డేస్ అయితే పోయింది దీనివల్లే అండ్ ఆల్సో ఇంకా కొంచెం డీటెయిలింగ్ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను హౌస్కి కాకపోతే ఇంకా జస్ట్ టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆపేసి అనమాట కాకపోతే ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఔస్తీ సో డే ట్వంటీ వన్ అయితే ఫిషింగ్ కిల్ చేద్దామని అని చెప్పి వెళ్ళా బట్ నాకు మాత్రం మూడే దొరికినాయి అండ్ ఆల్సో అక్కడైతే డాల్ఫిన్ అయితే కనిపించింది సో దాంతో కాసేపు అయితే ఆడుకున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి వేరే సైడ్కి వెళ్ళినమాట మన కి అండ్ అక్కడ వాటర్లో వెళ్తూ ఉండగా నాకైతే ఒక రూయిన్ పోటల్ అయితే కనిపించింది అక్కడ ఉన్న టూ గోల్డ్ బ్లాక్స్ని కలెక్ట్ చేసుకుని అండ్ అల్సర్ చెస్లో లూట్ అయితే తీసుకున్న అండ్ ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బేక్డ్ పొటాటో నా ప్రైమరీ ఫుడ్ అనమాట ప్రస్తుతానికి కౌక్రష్ వర్క్ ఏ వరకు సో ఇంకా అయితే మనకి ఫర్నిచర్లో పెట్టడం అయితే స్టార్ట్ చేశాను సో ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే మనకైతే రూమ్ ఎట్లేడనమాట కింద వచ్చేసి సో ఎక్కడ పోయాడని చెప్పేసి చూస్తే పైన సో ఇంకా పైన పడుకోవాలనుకుంటాడేమని చెప్పేసి తన బెడ్ని అయితే పైకి షిఫ్ట్ చేస్తా కాకపోతే నేను మాత్రం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే స్లీప్ చేస్తాను సో డే ట్వంటీ టూ నేనైతే మళ్ళీ నెదర్లోకి వెళ్ళాను అండ్ పంకిన్స్ అయితే వేసుకున్నారు ఎందుకంటే మనకి హ్యాలోవిన్ వల్ల ఉంటా సో తర్వాత నాకు దూరంలో క్రిమ్జన్ ఫారెస్ట్ ఇంకా వాపుల్ ఫారెస్ట్ కూడా కనిపించింది కాకపోతే ప్రస్తుతానికి వెళ్ళే వే అటో కూడా నాకైతే లేదు కాబట్టి వాటిని అయితే గుర్తుపెట్టుకున్నాను అలాగే తర్వాత నేనైతే సోల్స్ అనేది స్లోగా వెళ్తూ ఉన్నా అండ్ నేనైతే ఆల్మోస్ట్ పడిపోతుంది అబ్బా సో లావలోకి అనమాట కాకపోతే నేను హిట్ చేసిన వెళ్ళిన దాంట్లో పడడం వల్ల నాకైతే అక్కడ ఒక హోల్ అని చెప్పేసి తెలిసింది లేకపోతే అయిపోదు ఈరోజు ఆ తర్వాత మళ్ళీ గాసులు అయితే అటెక్ చేయడం స్టార్ట్ చేసినాయి సో ఇంకా అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ అక్కడ కూడా కానీ నేను ఇంకా ఒక చోట తాక్కుని మొత్తానికి దాన్ని అయితే సేవ్ చేసుకున్నా సో హీలింగ్ కూడా కాస్త స్లోగానే అయింది ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ వల్ల అన్నమాట సో తర్వాత బయటకు వచ్చి చూసా గాస్లో ఏమైనా ఉన్నాయని చెప్పేసి సో లేవు మొత్తానికి అయితే ఓవర్ రోల్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయాను సో రూమ్మేట్కి అయితే ఎటువంటి జాబ్ లేదు ప్రస్తుతానికి సో వాడి దగ్గర అయితే స్టోన్ గటర్ పెట్టాను సో డే ట్వంటీ త్రీ అయితే ఒక ఎక్స్ట్రా షీల్డ్ అయితే చేసుకున్నా అండాల్సిన కూడా వెళ్ళాను అది కూడా మనకి వాపుల్ ఫారెస్ట్లోకి ఎందుకంటే అదే మనకి బెస్ట్ లొకేషన్ సో ఎండ్రపల్స్ని ఫాస్ట్గా కలెక్ట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది ఉంటారు ఎండ్రమల్ని అయితే అక్కడ సో నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తుండగా చోట నేను కిందైతే వెళ్ళాల్సి అనమాట సో అలా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నా సో ఈ లోపు నేను పైకి చూస్తే నాకైతే కనిపించింది నెదర్ ఫోర్ట్రెస్ అది మాత్రం మామూలు సపరేజ్ ఇవ్వలేదు నాకు మాత్రం సో వెళ్ళాలని చెప్పేసి అనిపించింది కానీ వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే ఫస్ట్ నాకు పర్ల్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వెళ్ళాలని చెప్పేసి అనుకున్నా సో ఇంకా వెనక వచ్చేసి దారిలో కొంచెం ఎండ్రమల్ని అయితే కిల్ చేస్తాను అండ్ ఆల్సో ఒక త్రీ పర్ల్స్ అయితే మనకైతే వచ్చినాయి ఇంకా హోమ్కి అయితే వెళ్ళిపోయాను మళ్ళీ సో డే ట్వంటీ ఫోర్ నేనైతే ఫామ్కి బోన్మీల్ పెట్టాను అనమాట ఎందుకంటే ఎక్స్పెండ్ చేద్దామని చెప్పేసి అండ్ ఆల్సో గోల్డ్ బాక్స్ని తీసుకుని అయితే కింద మార్చేసాను వాటిని కూడా ఆ తర్వాత నెదర్లోకి అయితే వెళ్ళాను సో ఎండ్రమల్ అయితే కిల్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ చాలా వరకు డ్యామేజ్ అయితే తీసుకున్నా సో వన్ హార్ట్ మాత్రమే మిగిలింది నాకు మాత్రం ఇప్పటికైతే మూడసరంగు ఉంటాను సో లాగా క్లోజ్ కాల్స్ అయితే రావడం అయినా సరే హీల్ చేసి ఇంకా వన్ మంత్కి హీల్ చేశాను ఎండర్మల్ని సో అలాగే నాకైతే ఫైవ్ పర్ల్స్ వచ్చినాయి సో నా దగ్గర ఉన్న ట్వంటీ ఫోర్ గోల్డెన్ కార్డ్స్ నేనైతే ట్రేడియం హాల్ పెట్టాను సో మనకి తో సో చాలా పనికి ఐటమ్స్ అయితే వచ్చినాయి బట్ ఎస్ దాంట్లో మాత్రం నాకైతే ఫైవ్ రెస్టెంట్ పోషన్స్ అయితే రెండు వచ్చినాయి అండ్ ఆల్సో పల్స్ కూడా రెండు వచ్చినాయి అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నాకైతే అవసరమైంది అవసరం సోల్ స్పీడ్ త్రీ బూట్స్ అనమాట సో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది మాత్రం నాకైతే ఆ తర్వాత ఇంకా ఇంటికైతే తిరిగి వచ్చేసాను అండ్ బెడ్ మీద క్లిక్ చేస్తే మనకి బెడ్ అని చెప్పి చూపించింది అండ్ ఆల్సో వీట్ గా లాగేందనమాట టా సో సడన్ గా చూస్తే మార్నింగ్ అయిపోయింది ఇంకా నాకు ఏంటో అర్థం కాలేదు ఇంకా అసలు సో డే ట్వంటీ ఫైవ్ నా దగ్గర అయితే ట్వల్వ్ హండ్రెడ్ రూపాయలు అయితే ఉన్నాయి బట్ నాకైతే ఇంకా కావాలన్నమాట కానీ దానికంటే ముందు నాకు కావాల్సిన అయితే బ్లేజ్ రాడ్స్ సో దానికోసం కొంచెం కావాల్సిన అయితే తీసుకున్నా ఆల్సో ఒక కొత్త స్వార్డ్ అయితే చేసుకుని ఆ టూ పర్సన్స్ కూడా తీసుకుని ఇంక వెళ్ళిపోయాను నెదర్లోకి సో నెదర్ ఫోటోస్కి వెళ్ళడానికి అయితే బ్రిడ్జింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కాకపోతే నన్ను అయితే బ్లేజర్లు అయితే ఆల్రెడీ చూసినాయి సో అవి ఫైర్ చేస్తే దూరం నుంచి అవి మనకి తెలియని కూడా తెలియనమాట ఒక్కొక్కసారి సో ఏమైనా ఫైర్ చేస్తే కింద పడిపోతున్నామని చెప్పేసి సో ఆ ఫైర్ తగలకుండా ఉండడానికి పోస్ట్ అయితే ఒకటి యూజ్ చేశాను ఫస్ట్లోనే సో అలా బ్రిడ్జింగ్ చేసుకుంటే మొత్తానికి చేరుకున్నా నెదర్ ఫోర్ట్రెస్ దగ్గరికి అండ్ నా దగ్గర ఉన్న వాపర్ రూట్స్ ఏంటో మొత్తానికి అయితే తెలియదు సో వాటి ద్వారా నేను అయితే పైకి వెళ్ళాను అండ్ వెళ్ళగానే నాకైతే కనిపించినవి వెదర్ స్కెల్టన్స్ సో వాటిని నా దగ్గరికి అయితే రానివ్వకుండా త్రీ బ్లాక్స్ అయిట్ ఉండటైతే పెట్టుకున్నాను అన్నమాట సో ఇంకా నా దగ్గరికి రాలేవు అండ్ అలా కిల్ చేస్తుండగా నాకైతే ఫస్ట్ హెడ్ అయితే వచ్చింది అండ్ ఆల్సో ఇంకా కొంచెం వాల్స్ అయితే పెట్టుకుని ముందుకు వెళ్ళాను ఆ తర్వాత కొంచెం ప్లేస్ అయితే కిల్ చేసిన తర్వాత నాకైతే ఫస్ట్ ప్లేస్ రోడ్ కూడా వచ్చింది సో ఫస్ట్ పర్సన్ టైం అయితే అయిపోయింది సో వెంటనే అయితే సెకండ్ దాని కూడా యూజ్ చేశాను సో ఇంకా అలా వెదర్ స్కెల్టర్స్ కిల్ చేస్తూ ఇంకా బ్లేజెస్ ని స్కల్టర్స్ ని కిల్ చేసుకుంటూ ఉండిపోయానమాట సో ఆ తర్వాత ఒక రూమ్ లోకి అయితే వెళ్ళాను సో దాంట్లో చూసుకుంటే మాకైతే స్పానర్ ఉందన్నమాట సో వాటిని అలా కిల్ చేస్తూ డ్యామేజ్ చేసుకుని ప్రతిసారి హీల్ చేసుకుంటూ అండ్ ఆల్సో హీలింగ్ కూడా టైం పెట్టింది అండ్ నేను కూడా వెయిట్ చేసాను అనమాట సో అలాగే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే వాటితో ఫైటింగ్ అయితే అయిపోయింది సో నా దగ్గర ఉన్నది మాత్రం ఫోర్టీన్ ప్లేస్ పౌడర్ అన్నమాట సో ఇంక దానికి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాను కాకపోతే అప్పటికే ట్వంటీ సిక్స్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది సో ఇంకా ఆ రోజు నాకు దొరికిన వెదర్స్ కట్న హెడ్ అయితే నా రూమ్లో పెట్టుకున్నా అండ్ ఆల్సో ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి ఫామ్ మీద కూడా వర్క్ చేసా సో రీసోర్సెస్ని కలెక్ట్ చేసుకుంటూ అండ్ ఆల్సో కౌ క్రష్లో అయితే ఫైనల్గా వర్క్ అయింది తప్ప అంటే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే ఎందుకంటే మనకి లోపలవి బ్రీడ్ అవ్వాలి సో కౌస్ అయితే పెరుగుతూ ఉండాలి సో ఒక ట్వంటీ ఫోర్ ఎం అయిన తర్వాత అప్పుడైతే వర్క్ అవుతుందన్నమాట అంటే మనకు స్టార్ట్ అవ్వడం సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయిందిలే అండ్ ఆల్సో మనకి యానువల్ పెన్లు ఉన్న వాటిని కూడా పెంచాలని చెప్పేసి అనుకున్నా సో వాటికి కూడా ఫుడ్ పెట్టాను సో ఆ తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి కొంచెం టూ షవర్స్ అయితే చేసుకుని డర్ట్ని కలెక్ట్ చేసుకోమని చెప్పేసి కానీ అప్పటికే నైట్ అయితే అయిపోయింది సో డే ట్వంటీ సెవెన్ అయితే కొంచెం అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ అలాగే మనకి అవకాశం అయితే వర్క్ అవుతుంది కాబట్టి దాని దగ్గర నుంచి అయితే కొంచెం లెతర్ కూడా తీసుకున్నాను అనమాట సో ఆ తర్వాత షుగర్ కెన్ ద్వారా పేపర్ అయితే చేసుకుని కొన్ని బుక్స్ అయితే చేసుకున్నా అండ్ దాని దగ్గర నుంచి మనకి వచ్చింది అయితే ఫైవ్ బుక్ షెల్ఫ్స్ అండ్ మళ్ళీ ఒకసారి అయితే మైనింగ్ వెళ్ళాను ఎందుకంటే ఒక డైమండ్ అయితే తీసుకోవాలి నేను ఎందుకంటే స్టార్టింగ్లోనే అయితే ఫోర్ తీసుకున్నాను అనమాట కానీ దాంట్లో మూడు అయితే వాడి మనం డైమండ్ పికాక్స్కి అండ్ ఆల్సో ఇంకా మనకి రెండు కావాలన్నమాట ఎందుకంటే మనకి ఎంజాయినింగ్ టేబుల్ కోసం ఆల్రెడీ ఒకటి ఉంది సో ఇంకొకటి నేనైతే మైనింగ్ వెళ్ళి తీసుకున్నాను ఇంకా సో ఫైనల్గా ఎంజాయినింగ్ టేబుల్ అయితే చేసుకున్నాను సో డే ట్వంటీ ఎయిట్ నేను అయితే కొంచెం మైనింగ్ మీద స్పెండ్ చేశాను టైం వచ్చేసి అండ్ ఆల్సో కొంచెం డైమండ్స్ కూడా కనిపించింది బట్ వాటిని మాత్రం తీసుకోలేదు ఎందుకంటే ఫార్చ్యూన్ త్రీ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకుందని చెప్పేసి అండ్ అలాగే కొంచెం ఐరన్ కూడా దొరికింది కానీ నాకు ఇంపార్టెంట్ అయిన గోల్డ్ మాత్రం అబ్బా ప్రస్తుతానికి అయితే సో డే ట్వంటీ నేను నా దగ్గర ఉన్న ఐరన్ అయితే స్మెల్ చేసా అండ్ ఆల్సో కొంచెం కొత్త పికాక్స్ కూడా చేసుకున్నా ఆ తర్వాత యాన్యువల్ పన్ను మీద చేయడం ఇంకా మనకి వీటికి బోన్ మీద పెట్టడం దాని తర్వాత కౌక్రష్ దగ్గర నుంచి మనమైతే లెదర్ తీసుకుని ఇంకా కొంచెం బుక్స్ అయితే చేసుకున్నా సో ఎంచా టేబుల్ సెటప్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది బట్ ఇంకా కొన్ని బుక్సల్స్ అయితే కావాలి దీనికి వచ్చేసి సో డే థర్టీ నేనైతే డే అండ్ నైట్ అయితే మైనింగ్ చేశాను సో చాలా వరకు ఐరన్ ఇంకా కోల్ అయితే కనిపించింది అండ్ ఆల్సో ఒక పెద్ద కేవ్ కూడా ఉంది దాంట్లో వచ్చి నాకైతే ఐరన్ కనిపించింది సో అలా కోల్ని అయితే మైనింగ్ చేస్తూ ఉండగా నాకైతే గోల్డ్ ఇంకా డైమండ్స్ కూడా కనిపించింది అనమాట సో ఎప్పుడూ నేనైతే ఒకసారి చెప్పాను అబ్బా బొగ్గుని నమ్ముకున్నవాడు ఎప్పుడు బొగ్గవ్వడని చెప్పేసి అయితే మళ్ళీ మనకు ఇప్పుడు ప్రూవ్ అయిందన్నమాట సో నేను మొత్తానికి అయితే కలెక్ట్ చేసిన పైకి వచ్చే టైంకి మనకి అయితే ఆల్రెడీ టీ థర్టీ వన్ అయితే అయిపోయింది సో ఇంకా ఆ రోజు వచ్చేసి నేను అయితే గోల్డ్ ఇంకా ఐరన్ అయితే స్మెల్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మనకి ఫామ్ నుంచి ని కలెక్ట్ చేసుకోవడం అండ్ ఆల్సో నేనైతే గోల్డ్ ప్యాంట్స్ని కూడా చేసుకున్నా అండ్ ఫైనల్లీ మనకైతే మళ్ళీ సూర్ జ్ఞాపకం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా ఒకసారి నా రెస్పెక్ట్ని అయితే తెచ్చుకుని ఇంకా తిరిగి వెనకైతే అయితే వచ్చేసాను ఆ తర్వాత నేనైతే సోల్ స్పీడ్ త్రీ బూట్స్ అయితే వేసుకున్నా సో ఆ తర్వాత వచ్చేసి బోన్ మిల్ అయితే కలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే లాస్ట్ టైం మనం వెదర్కి వెళ్ళి అయితే చాలా మంది అయితే కిల్ చేసాం సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బోన్స్ అయితే బోన్ మిల్కి అయితే కన్వర్ట్ చేసి సో అయితే పెట్టుకున్నా అండ్ ఆ తర్వాత క్రష్ మీద వర్క్ చేసి ఇంకా ఆ రోజు స్లిప్ వేస్తాను సో డే థర్టీ టూ వచ్చేసి మళ్ళీ నార్మల్ అనమాట ఎందుకంటే కౌక్రష్ మీద వర్క్ చేయాలని వచ్చేసి ఎందుకంటే లెదర్ ఎక్కువ వస్తే మనకి బుక్ షెల్స్ అయితే ఫాస్ట్ ఫైడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే వుడ్ లేదు ప్రస్తుతానికి సో కొంచెం వుడ్ని అయితే కట్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట అలాగే కొంచెం కొంచెం కలెక్ట్ చేసిన చెస్ట్ అయితే పెట్టేసుకున్నా సో ఆ తర్వాత వచ్చిన లెదర్తో ఇంకా కొంచెం బుక్ సైజ్ చేసుకుని తర్వాత బుక్ స్టాల్స్ని కూడా చేసుకున్నా సో అలా ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చింది ట్వంటీ నైన్ ఎక్స్పీ వరకు సో ఇంకొకటి చేస్తే మనకైతే రెడీ అయిపోద్ది ఇంకా కంప్లీట్గా సెటప్ సో డే థర్టీ త్రీ నేను మొత్తానికి అయితే కంప్లీట్ చేశాను సో ఎన్సన్ టేబుల్ సెటప్ని అండ్ ఆల్సో ఎస్ ఫస్ట్ టైం పికఎస్ అయితే పెట్టాను అనమాట సో దానికైతే మనకి అన్బ్రేకింగ్ త్రీ అయితే వచ్చింది సో బో పెట్టాను దానికైతే మనకి పవర్ పవర్ఫుల్ ఇంకా ఫ్లేమ్ కూడా వచ్చింది మంచిదే కాకపోతే నాకు కావాల్సిందైతే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ ఇన్ఫినిటీ అనమాట వచ్చేసి సో డైమండ్ పిక్స్ కొన్ని అన్బ్రేకింగ్ త్రీని అయితే చేశాను సో దాని ద్వారా కొంచెం ఎక్స్పీ కూడా తిరిగి వస్తుంది కదా సో వన్ ఎక్స్పీతో మళ్ళీ అర్ఎక్స్కి అయితే చేశాను సో ఎందుకంటే మనకి అంచాంట్మెంట్ అయితే మారుతుంది అని చెప్పేసి సో డైమండ్ పిక్ ఎక్స్ అయితే మళ్ళీ చేశాను అంచాయింట్మెంట్ వచ్చేసి సో ఈసారి చూసుకుంటే మనకి ఎఫిషియన్సీ త్రీ ఇంకా మనకి అన్బ్రేకింగ్ త్రీ కూడా వచ్చింది సో ఆ తర్వాత నేను అయితే నిద్రకు వెళ్ళాను సో మన దగ్గర నా సోల్ స్పీడ్ తిరుగుతు సో కొంచెం మైనింగ్ అయితే చేశాను క్వార్స్ని అది కూడా ఎక్స్పీ కోసం ఆ తర్వాత నేను ఉన్న ఘాస్ని అయితే చేశాను అది కూడా ఫస్ట్ టైం అనమాట సో దగ్గరలో నాకైతే బోన్ బ్లాక్స్ అయితే కనిపించినాయి సో బోన్ మిల్క్ ఉపయోగపడతాయి అని చెప్పి అవి కూడా తీసుకున్నాను సో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను ఐరన్ నేను నైతే అయితే చూసుకున్నా మనం ఏదైతే వన్ ఎక్స్ పెట్టి ట్రై చేసాము అదనమాట పికాక్స్ సో అయితే ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది సో అందుకే దాన్ని అయితే ఇంకా గ్రైండ్ స్టోన్లో పెట్టి కొంచెం ఎక్స్పీరియస్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే బ్రేక్ అయిపోయిన తర్వాత మనకి ఎలాగ ఎక్స్ రాదు సో ఇలా చూసుకుంటే కొంచెం అయినా వస్తుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేను అయితే ఒక కొత్త బోన్ చేయాలని చెప్పి అనుకున్నా కాకపోతే నా దగ్గర అయితే స్ట్రింగ్ లేదు సో అందుకని బయటికి వెళ్ళి కొన్ని స్పైడర్స్ అయితే కిల్ చేసాను సో కొన్ని స్టింగ్స్ అయితే వచ్చినాయి ఒక త్రీ ఏమో సో వాటితో ఒక కొత్త బోన్ అయితే చేసుకుని పెట్టాను చైనా టేబుల్లో సో దానికి సార్ అయితే పవర్ ఫోర్ అయితే వచ్చింది అండ్ ఇలా చూస్తేనే మనకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట సో డే థర్టీ ఫోర్ నేను ఏదో క్యాన్వెల్ని అయితే చేసుకున్న సో రెండు బోస్ని కలిపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి దీనికున్నది అయితే పవర్ ఫైవ్ ఇంకొక ఫ్లేము నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్వార్ట్స్ అయితే మెయిన్ చేసుకున్నాల్స్ అంటే కూడా కిల్ చేసా సో దాని ద్వారా నాకైతే ఇంకా సెవెన్ ఎక్స్ట్రా పల్స్ అయితే వచ్చినాయి సో ఇవన్నీ చేసి తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ మనకైతే డే థర్టీ ఫైవ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఇంకా రోజు నేను అయితే బ్లాక్స్ బ్లాస్కి అయితే కనవర్ట్ చేశాను ఎందుకంటే మనకి బేస్కి అక్కడక్కడ యూస్ చేద్దామని చెప్పేసి సో తర్వాత మాకు సన్సెట్ అయింది సో స్పైడర్స్ కోసం నేను అయితే బయటకు వెళ్ళాను అండ్ ఎస్ జాన్ బీస్కి స్కెల్ కి మధ్యలో గొడవ అయితే పెట్టాను ఒక టూ టైమ్స్ ఏమో సో ఆ తర్వాత స్ట్రింగ్స్ అయితే కలెక్ట్ చేసినా ఒక కొత్త బోన్ అయితే చేసుకున్నా సో దానికైతే చెక్ చేసాను ఎంజాయిన్మెంట్ వచ్చేసి కాకపోతే అక్కడైతే ఫ్లేమ్ చూపించింది నాకు సో నాకైతే అసలు లేదన్నమాట దీంట్లో మనకి వస్తుందని చెప్పేసి ఇన్ఫినిటీ సో తీసేసి ఇంకా స్లిప్ అనమాట సో డే థర్టీ సిక్స్ వచ్చేసి మనకి ఇంటికి బయట నాకు అయితే వెయిట్ చేస్తున్నారు క్రేపర్స్ ఇంకా చాంపీస్ సో వాళ్ళని అయితే కిల్ చేస్తాను అండ్ ఆ తర్వాత నేను అయితే నదర్లోకి ఎక్స్పర్ఫాన్ బిల్డ్ చేయడానికి కొంచెం రిసోర్స్ని అయితే కలిసి చేసుకున్నా అలాగే నెదర్లోకి వెళ్ళి కొంచెం వరకు బిల్డ్ చేశాను కాకపోతే ట్రాప్ డోర్ని అయితే మర్చిపోయాను నేను సో దానికోసం తిరిగి వస్తుండగా కొంచెం గాస్ట్ అయితే నమ్మే షూట్ చేయడం స్టార్ట్ చేసినాయి సో దాంట్లో ఫైర్ మనకి పోర్టల్ త్రూ వెళ్ళిపోయి సో మనకి హౌస్ దగ్గర కాలిపోయింది అనమాట కొంచెం డోర్ తీసుకుని మళ్ళీ నేను అయితే నదర్లోకి అయితే వెళ్ళిపోయాను సో కొంచెం వరకు బిల్డ్ చేశాను కాకపోతే ఇది మనకి గాస్ట్ అయితే షూట్ చేసింది కదా ఫైర్కి ఒకటి అయితే ట్రాప్ డోర్ వచ్చేసి సో దానికోసం మళ్ళీ నేనైతే ఓవర్కి వచ్చాను అండ్ అప్పటికే మనకైతే నైట్ అయిపోయింది సో పడుకోలేదైతే సో వెంట ట్రాప్డర్ తీసుకుని మళ్ళీ నదర్లోకి అయితే వెళ్ళిపోయాను సో అయితే ఫామ్ అయితే కంప్లీట్ చేస్తాను ఈసారి నేను చేయాల్సిన ఒకటే సో జాంబీ పిగ్ మ్యాన్ అయితే కోపం వచ్చేలా చేయడం అనమాట సో వెళ్ళి వాళ్ళని కొట్టేశాను సో కిందకి వచ్చిన తర్వాత నాకైతే బేబీ పిగ్లేన్ అయితే కనిపించింది సో నేను పిగ్ కిల్ చేసేటప్పుడు దానికైతే స్వాట్ ఏదో ఒక టైంలో తగులుతుందని చెప్పేసి సో ఫస్ట్ టైం దాన్ని అయితే కిల్ చేస్తాను అనమాట దీంట్లో నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే జాంబీస్ కూడా వచ్చినాయి అన్నమాట అసలు మనకి నెదర్లో జాంబీస్ ఏంటో సో గ్లిచ్ చేయి వచ్చారా లేకపోతే పోటల్ ద్వారా వచ్చారా నాకైతే అర్థం కాలేదు ఇంకా సో సెకండ్ బ్యాచ్ పిగ్ మ్యాన్ కూడా ఇంత అలాగే చేశాను అనమాట సో వాళ్ళని హిట్ చేసి సో ఫామ్ పేకి ఎక్కిన తర్వాత కిందకి అయితే వెళ్ళాలి సో కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఏరియా పెట్టాము వాళ్ళ కోసం సో దాంట్లో పడిపోతారన్నమాట ఆటోమేటిక్గా వాళ్ళు సో వాళ్ళని ఇంకా కిల్ చేస్తూ అలా నాకు అయితే థర్టీ ఫోర్ ఎక్స్పీ అయితే వచ్చింది సో ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను అప్పటికే మనకైతే డే థర్టీ సెవెన్ అయితే రన్ అవుతుంది సో డే థర్టీ సెవెన్ మనకైతే లక్ లేదు ఇంకా ఎందుకంటే ఇంటివంటే బో అయితే చూపించట్లేదు ఇంకా మనకి సో వెంచెం టేబుల్లో సో అలాగే చెస్ట్ ప్లేట్ పెట్టాను నా దగ్గర ఉన్నది సో దానికి మాత్రం ఫైర్ ప్రొడక్షన్ ఫోర్ అయితే చూపించింది సో వెంటనే తీసుకున్న దాని మాత్రం సో తర్వాత బో కూడా పెట్టి చూసా పవర్ఫుల్ వచ్చింది దానికైతే సో మళ్ళీ దాని అయితే గ్రైండ్ పెట్టి తీస్తాను అనమాట సో తర్వాత నేను అయితే అక్షబాం దగ్గరికి వెళ్ళాను సడన్గా ఒక గాస్ట్ అయితే అటాక్ చేసింది నా మీద సో ఇంక నేను దాని నుంచి జంప్ చేసుకొని తిరిగేది వచ్చేసాను కాకపోతే అప్పటికే నా మీద పిక్ అయితే యాంగ్రీగా ఉన్నారు సో ఎంజాయ్ సరే అయితే నేను పికక్స్ని పెట్టాను సో మనకు వచ్చింది అయితే ఫార్చూన్ త్రీ ఇన్నాళ్ళకి మనకి చాలా ఉపయోగపడేది అయితే వచ్చిందన్నమాట ఎంజాయ్ లో సో డే థర్టీ ఎయిట్ నేనైతే చాలా ఆనందంగా వెళ్ళాను అనమాట మైనింగ్ సెషన్కి కాకపోతే డైమండ్స్ ఎక్కడెక్కడ వచ్చేసాను నాకు కూడా గుర్తులేదు సో అందుకనే ప్రతి దానికి వెళ్ళి మళ్ళీ వెతకాల్సి వచ్చిందన్నమాట అక్కడ కొంచెం టైం అయితే అయిపోయింది నాకు కానీ దొరికిన డైమండ్స్ మొత్తం కూడా అయితే మైన్ చేశాను ఫార్చిన్ త్రీ పీ క్యాక్స్తో సో అలా మనకైతే వచ్చినాయి ఫార్టీ సిక్స్ డైమెంట్స్ అనమాట సో తర్వాత అయితే ఫామ్ మీద కాస్త వర్క్ చేసా సో థింగ్స్ని కలెక్ట్ చేసుకుని ఇలాంటివి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసా బోకి సో ఏమైనా ఇన్ఫిడిటీ చూపిస్తున్నా లేదని చెప్పేసి బట్ స్టిల్ మనకైతే లక్ లేదు సో డే థర్టీ నైన్ మన దగ్గర ఉన్న డైమండ్స్ మొత్తానికి అయితే ఫుల్ సెట్ ఆఫ్ డైమండ్ ఆర్మర్ అయితే చేసుకుని సో పక్కనైతే పెట్టేసుకున్నా స్పేస్కోలేదు ఎందుకంటే మనకి చెస్ట్ ప్లేకిప్పుడు ఫైర్ ప్రొటెక్షన్ ఫోర్ అయితే ఉంది మనకి ఐరన్ వచ్చేసి సో అది అలాగే మంచిదే అండ్ ఆల్సో మనకి అయితే కి సోల్ స్పీడ్ త్రీ అయితే ఉంది సో ప్రస్తుతానికి అయితే మనకి చాలా చాలా అవసరం లేదా వచ్చేసి తర్వాత ఒక డైమండ్స్ వాటిని వచ్చేసి దాన్ని నేను డబ్బులు అయితే పెట్టాను సో ఈసారి దీనికి అయితే మనకి ఫైర్ ఎస్పెక్టు ఇంకా మనకి షార్ప్నెస్ టూ అయితే వచ్చింది మంచిదే కాకపోతే ఇంకా కొంచెం హై వచ్చుంటే బాగుండేదేమో ఆ తర్వాత అయితే కౌ కౌక్రస్ మీద ఇంకా పిక్స్ మీద వర్క్ చేశాను సో తర్వాత మళ్ళీ నెదర్లోకి వెళ్ళాను అండ్ పిక్ మ్యాన్ అయితే నా మీద యాంగ్రీగా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం మనకు తిరిగి వచ్చే టైంకి మనం ఏదైతే యాంగ్రీగా ఉన్నారు సో ఈసారి మనకి ఎంట్రీలో ఉన్నమాట సో ఫాస్ట్గా నేనైతే ఎక్స్ హోమ్ దగ్గరికి అయితే వెళ్ళి గ్రైండ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో మళ్ళీ జాంపి వచ్చారప్ప ఏమవుతుందో అసలు అర్థం కావటం నాకైతే అండ్ పిగ్ మ్యాన్ మాత్రం నాకు ఆ బ్లాక్స్ గ్యాప్ నుంచి ఆల్మోస్ట్ కిల్ చేసేద్దాం అయితే ఇది మళ్ళీ ఇంకొక క్లోజ్ అన్నమాట సో తర్వాత చెస్ట్ అయితే ఓపెన్ చేశాను సో దీంట్లో వచ్చేసి మనకైతే చాలా గోల్డెన్ స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటిని అనవసరంగా పడేసి దానికంటే కూడా వీళ్ళ మీద యూస్ చేద్దాం అని చెప్పేసి సో వాటితో వాళ్ళని కిల్ చేసాను అన్నమాట అలాగే కొన్ని గోల్డెన్ నగెట్స్ కూడా వచ్చినాయి సో వాటిని అయితే కన్వర్ట్ చేశాను సో ఇంగట్స్లోకి సో టోటల్గా ఎక్స్పీ వచ్చేసి థర్టీ సిక్స్ అయితే అయింది సో ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాను అప్పటికే మనకైతే డే ఫార్టీ అయితే వచ్చింది సో ఈసారి అయితే చేశాను ఎంజాయ్మెంట్ సో మనకి డైమండ్ జస్ట్ ప్లేట్కి అండ్ దీనికి వచ్చేసి మనకైతే ఫైర్ ప్రొడక్షన్ త్రీ ఇంకా మనకి థాన్స్ టూ వచ్చింది సో ఇదైతే చాలా మంచిది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వాడని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసా పక్కన అన్బ్రేకింగ్ త్రీ మనకి మళ్ళీ బోక్ వచ్చింది సో దాని అయితే అలాగే ఉంచాను ఎందుకంటే మనకి బోకి అన్బ్రేకింగ్ త్రీ అయితే లేదు కాబట్టి అండ్ అలాగే ఒక కొత్త బోన్ చేసుకొని మళ్ళీ దానికైతే ఎంజాయ్మెంట్ చేశాను ఈసారి మాత్రం ఓపీ అనమాట సో దీనికి వచ్చేసి పవర్ త్రీ ఫ్లేమ్ అన్బ్రేకింగ్ త్రీ పంచ్ వన్ ఇంకా మనకి ఇన్ఫినిటీ అనమాట సో నాకు కావాల్సిన ఉన్నాయి దీంట్లోనే ఉన్నాయి సో ఇంకా మనకి పాత ఉన్నాయి కదా బోస్ రెండు సో వాటిని అయితే గ్రైన్షన్లో పెట్టి అయితే తీసాను ఎందుకంటే కొంచెం సరే ఎక్స్పీ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పీ కోసం కాకపోయినా ప్రస్తుతం నాకైతే అవి ఇంకా అవసరం లేదు కాబట్టి సో పక్కన పాడేసేదానికంటే కూడా ఇదే బెటర్ అని చెప్పేసి అనుకున్నా సో ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఫాస్ట్ వర్క్ చేసుకుంటూ ఇంకా మనకి శానింగ్ కలర్ చేసుకుంటూ ఉన్నా సో నైట్ అయితే అయిపోయింది కానీ స్లీప్ అయ్యే సో సో ఈరోజు నైట్ మాత్రం పడుకోకుండా వీలైన అయితే ప్రొటెక్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను ఇంకా సో డే ఫార్టీ వన్ నేనైతే ఎక్స్పీరియన్ అయితే వెళ్ళిపోయాను అండ్ ఆల్సో నెదర్ ఎదర్ కూడా వెళ్ళాను దాంట్లో నెదర్ ఓట్ అయితే కలిసి అన్నమాట ఎందుకంటే అది మనకి బ్రూయింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మనకైతే సెకండ్ వెదర్ హెడ్ కూడా వచ్చింది సో ఇంకొకటి రావాలంటే సో తిరిగి వచ్చే దారిలో మళ్ళీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అయితే కూర్చున్నా సో డే ఫార్టీ నేనైతే కొన్ని బాటిల్స్ అయితే చేసుకున్నా అండ్ ఆల్సో మనకి దగ్గర హౌస్లో ఒక బ్రూయింగ్ స్టాండ్ కూడా తీసుకున్నా సో ఆ తర్వాత నేను అయితే ఆకౌట్ పోర్షన్తో అయితే చేసుకున్నా ఎందుకంటే నాకు కావాల్సింది ఫైర్ రెస్టెంట్ పోర్షన్ కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి మాగే క్రీమ్ అయితే లేదు సో దానికోసం నెదర్లోకి వెళ్తుండగానే నాకైతే ఒక పిక్ మ్యాన్ అయితే కనిపించాడు సో పోట్లను చూస్తూ సో వారిని అయితే ఒక చోట అయితే బ్లాక్ చేశాను కానీ కానీ వాడు అక్కడ ఉంటాడు లేదు తెలియదు సో పర్మనెంట్గా సో తర్వాత నేనైతే నెదర్లోకి నదర్లోకి వెళ్ళి మాగం క్యూబ్ని అయితే కిల్ చేశాను అండ్ ఆల్సో వచ్చే దానిలో కొంచెం గ్రైండింగ్ కూడా చేసుకున్న ఎక్స్పీని సో ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చేసాను అండ్ జస్ట్ చేసుకున్న ఫైర్ రెస్టెన్ పోస్ట్ని అది కూడా మనకి ఎయిట్ మినిట్స్ ఉండలాగా అనమాట అండ్ అది కూడా స్ప్లాష్ సో డే ఫార్టీ త్రీ అయితే మళ్ళీ నదర్ ఫోటోస్కి అయితే వెళ్ళాను సో ప్లేస్ని అయితే కిల్ చేసాను అనమాట ఒక ట్వెల్వ్ ఏం వచ్చింది నేను ఏం చెప్పాలంటే డ్రాప్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సో కొన్ని వెదర్ స్కల్టర్స్ కూడా కిల్ చేశా బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఏం డ్రాప్ అవ్వలేదు సో స్కల్స్ వచ్చేసి వాటివి సో తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను సో చాలా మంది జాంబీస్ అయితే ఉన్నారు ఈ సార్ వచ్చేసి మనకి ఇంటికి పగలు చూసుకుంటే అండ్ ఆల్సో అక్కడైతే నాకు జాంబీ విలేజర్ కూడా కనిపించాడు సో నేను ఇంకా షాక్ అనమాట ఎందుకంటే నేను చేసిన ప్రామిస్ మెల్లగా పోతుంది ఎందుకంటే ఆల్రెడీ జాంబీస్ అయితే అటాక్ చేశారు ఒక విలేజ్ జర్నీ సో వాడిని క్యూర్ చేయాల్సిన బాధ్యత నాదే కాబట్టి సో వాడిని ఎలాగలాగా ఇంట్లోకి రప్పించి మొత్తానికి అయితే ట్రాప్ చేశాను ఒక చోట సో వాడిని మాత్రం ఫ్యూచర్లో పక్కనైతే క్యూర్ చేస్తాను సో డే ఫార్టీ ఫోర్ నేనైతే మళ్ళీ కాస్త ఎక్స్ప్లెయిన్ అయితే గ్రైండ్ చేసుకున్నా అండ్ ఆల్సో ఫోటోస్ కూడా వెళ్ళాను ఫైర్ ఎస్టెంట్ పోషన్తో సో చాలా లాంగ్ ఫ్రైట్ తర్వాత మనకైతే థర్డ్ హెడ్ అయితే డ్రాప్ అయింది సో వెదర్స్ వెళ్ళి అండి సో అక్కడ అనుకోకుండా నేను ఒక బేబీ జాంబీ పిక్ అయితే అటాక్ చేశాను సో ఫుల్ యాంగ్రీ అనమాట వాళ్ళు మొత్తం కూడా సో వాళ్ళు నన్ను కిల్ చేసే లోపే నేనైతే సేఫ్ గా ఇంటికి అయితే వచ్చేసాను మళ్ళీ సో మనకు వచ్చిన థర్డ్ హెడ్ వచ్చేసి నేను అయితే ప్లేస్ చేశాను అండ్ ఎస్ ఫ్లోర్ను కూడా నేను అయితే చేంజ్ చేశాను మనకి నెదర్ బ్రిక్స్తో సో డే ఫార్టీ ఫైవ్ మన దగ్గర డైమండ్ ఆర్మర్ అయితే నేను మొత్తం కూడా ఎంచెన్మెంట్ అయితే చేశాను అనమాట సో చాలా వరకు మనకైతే ప్రొడక్షన్ త్రీ అయితే వచ్చింది సో స్వాట్కి అయితే మనకి లూటింగ్ త్రీ కూడా వచ్చిందన్నమాట సో తర్వాత రెండు స్వాట్స్ని కూడా కలిపేశాను సో తర్వాత నేనైతే ఫామ్స్ మీద కౌ క్రష్ మీద ఇంకా మనకి పిక్స్ మీద వర్క్ చేశాను అండ్ ఆల్సో కొంచెం బేస్కి లుక్ కూడా మార్చాను సో డే ఫార్టీ సిక్స్ నేను అయితే కొంచెం అయితే కలెక్ట్ చేసుకున్నా సో షుగర్ కిన్ఫార్మ్ అయితే ఎక్స్పెండ్ చేయడానికి అండ్ ఆల్సో ఒక లెక్ని కూడా చేసుకున్నా ఎందుకంటే మనకి దగ్గర అయితే ఒక విలేజర్ అయితే ఉన్నాడు సో వాడిని మనం లైబ్రరీన్ కింద కన్వర్ట్ చేసినట్టు అయితే మనం అయితే పేపర్ ట్రేడ్ చేయొచ్చు అమరాస్కి సో అందుకని అనమాట అండ్ ఆ తర్వాత నేను అయితే షుగర్ ఇన్ అయితే ఎక్స్ప్లెండ్ చేశాను అండ్ ఆల్సో ట్రేడ్ కూడా చేశాను పేపర్స్ని ఆ విలేజర్తో అంటే మనకి లైబ్రరీ అంత అనమాట సో డే ఫార్టీ సెవెన్ అయితే కంప్లీట్గా మైనింగ్ అయితే వెళ్ళిపోయాను సో ఈసారి మనకు వచ్చేసి థర్టీ ఎయిట్ ఐరన్ ఇంకా మనకి సిక్స్టీన్ డైమండ్స్ అయితే వచ్చినాయి సో డే ఫార్టీ ఎయిట్ వచ్చేసి మనకి బేస్కి మధ్యలో కొంచెం ఐరన్ బ్లాక్స్ అయితే పెట్టుకున్నా ఎందుకంటే ఒక స్మాల్ బేక్ అయితే పెడదామని చెప్పేసి ఎందుకంటే ఫుల్ సైజ్ బేక్ అని చేసేంత ఐరన్ మన దగ్గర అయితే లేదు ఓకే సో తర్వాత ఎంచాని టేబుల్ కూడా నేను అయితే మూవ్ చేశాను అండ్ ఆల్సో బెడ్స్ని కూడా పైన ఎందుకంటే ప్లేస్ అంతగా సరిపోవట్లేదు సో బీకాన్ కరెక్ట్గా మనకి పైకి వెళ్ళాలి కాబట్టి సో దానికి ఏది కూడా అడ్ రాకూడదు అనమాట సో దానికి నేను ట్రావెల్డర్స్ అయితే పెట్టాను పైన వచ్చేసి సో మనకి చాలా బాగుంటుంది లుక్ వన్స్ మనకి కంప్లీట్గా అయిపోయిన తర్వాత బీకాన్ ఆ తర్వాత నేను ఇంకా కొంచెం షుగర్ ఫీన్ అయితే కలెక్ట్ చేసుకుని సో వాటిని పేపర్కి అయితే కన్వర్ట్ చేశాను అండ్ వాటిని అయితే ట్రేడ్ చేశాను మన దగ్గర ఉన్న లైబ్రరీ దగ్గర సో వచ్చిన అమెరాల్స్తో మనకైతే ఒక ఎమరాల్ బ్లాక్ అయితే చేసుకుని దాన్ని అయితే మిడిల్లో పెట్టాను సో కొంచెం బాగుంటుంది అని చెప్పి లుక్ సో డే ఫార్టీ నైన్ ఎస్ ఇదే మనకైతే నా ఓల్డ్కి ఎండ్ కూడా అవ్వచ్చు ఇప్పుడైతే రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బాగానే ఉంటుంది నాకు ఇలా చెప్పడం బట్ ఆ రోజు నేను ఆ ఉన్న సిచ్యువేషన్లో వచ్చేసి నేనైతే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నా సో వెదర్ని ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడే కిల్ చేయాలని చెప్పేసి కాకపోతే నేను అయితే ఇంకా ఫైనల్గా డిసైడ్ అయితే అయిపోయాను సో కిల్ చేసేది ఏదైనా సరే సో ఈవెన్ ఓల్డ్ ఓడిపోయినా సరే నాకు ఏం పర్వాలేదు అనుకున్నా అక్కడతో సో నేనైతే ఇంకా ఫుల్గా రెడీ సో అదే నేను అయితే ఇంకా మైనింగ్ సెషన్లోకి అయితే వెళ్ళిపోయాను కాకపోతే దీనికి మాత్రం ఒక కొత్తవే కావాలన్నమాట అంటే మనం ఇప్పుడు వరకు మైనింగ్ చేసింది కాకుండా సో దీనికి కొంచెం లాంగ్ వేన్ అయితే మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అండ్ కొంచెం వేన్ అయితే క్లియర్ చేసి అంటే కొంచెం ఏరియా క్లియర్ చేసి అక్కడ సోల్ సైడ్ని ఇంకా మనకి కలిసిని అయితే పెట్టేశాను సో ఫైనల్గా మనకైతే ఎస్ బాన్ అయిపోయింది దగ్గర వచ్చేసి సో నేనైతే కొంచెం వెనక్కి వెళ్ళి వెయిట్ చేసా సో బ్లాస్ట్ అవుతుందని చెప్పేసి సో బ్లాస్ట్ అవ్వగానే నేనైతే స్టార్ట్ చేసా షూట్ చేయడం మనకి ఏరోస్తో కాకపోతే అయితే మనకి కొంచెం పైకి వెళ్ళిపోయింది అనమాట సో దానివల్ల మనకైతే కొట్టడం కాస్త అవుతుంది సో దాని టైల్ కూడా నాకైతే చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట సో ఏదో ఒకరికైతే అలా షూట్ చేస్తున్న ఏరోస్తో సో ఫైనల్గా మనకైతే అయితే అయిపోయింది ఇంకా సో ఈ సార్ మనకైతే స్వాడ్ అనమాట సో అలాగే దగ్గరికి వెళ్ళి దాన్ని అయితే స్వాడో హిట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో కొంచెం డ్యామేజ్ కూడా తీసుకున్నా సో మొత్తానికైతే ఫుడ్ తింటూ దాన్ని కొడుతూ మొత్తానికైతే కిల్ చేస్తాను వెదర్ని వచ్చేసి వావ్ ఇంకా నాకైతే మాములు కనిపించలేదు ఆ రోజు మాత్రం సో వెంటనే నేనైతే స్టార్ని అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ ఆల్సో చుట్టుపక్కల అయితే వెతిక ఎందుకంటే మనకి వెదర్ వైట్ వాళ్ళు కాబట్టి మనం అయితే కొట్టింది సో ఏమైనా మనకి డైమండ్స్ కనిపిస్తామని చెప్పేసి బట్ ఎస్ ఏమీ కనిపించలేదు సో ఇంకా తిరిగి అయితే వచ్చేసాను ఒక హీరోలాగా మామూలుగా ఉండదు ఆ తర్వాత అయితే ఒక బిగాన్ అయితే చేసుకుని సో దాన్ని మిడిల్ అయితే ప్లేస్ చేశాను సో హౌస్ లుక్ మాత్రం మామూలుగా లేదనమాట అండ్ ఆల్సో మనకి పైన మన రూమ్ అయితే టక్ అయిపోయాడు సో మనకి ఎంచెం టేబుల్ వెనకాల సో బుక్ షెల్స్ పక్కన అనమాట సో వాడిని అయితే ఇంకా వాటర్తో అయితే తీసుకొచ్చాను మేబీ వాడు కూడా చూసినట్టున్నాడు ఏమో మరి వాడు కూడా హ్యాపీ అయ్యి ఉండొచ్చు మరి బీకాన్ చూసి సో ఫైనల్గా మనకైతే డే ఫిఫ్టీకి అయితే ఎంటర్ అయిపోయా బట్ స్టిల్ ఈ కూడా నేను సర్వ్ ఓకే ఎందుకంటే డే ఫిఫ్టీకి కంప్లీట్ అయిపోవాలి సో అప్పుడు అయితే ఫిఫ్టీ డేస్ సర్వ్ అయినట్టు సో ఒక ఫెర్మెంటు స్పైడర్ అయితే క్రాప్ చేసుకున్నా ఎందుకంటే మనకి పోషన్ ఆఫ్ వీక్నెస్ కోసం సో దాన్ని అయితే బ్లూ అయితే పెట్టాను అండ్ నెక్స్ట్ నాకైతే కావాల్సింది గోల్డెన్ యాపిల్ బట్ నా దగ్గర మాత్రం లేదబ్బా అది సో నా దగ్గర అయితే గోల్డెన్ గార్డ్స్ ఉన్నాయి చేసుకోవడానికి కానీ దానికైతే ఒక యాపిల్ కావాలబ్బ మనకి సో దానికోసం నేనైతే సెర్చ్ చేసే ఐలాండ్ మొత్తం కూడా ఎందుకంటే మనకి డార్క్ ఓక్ కానీ లేకపోతే మనకి ఓక్ కానీ కావాలన్నమాట ట్రీస్ వచ్చేసి సో యాపిల్స్ అయితే మనకి వాటికి మాత్రం వస్తాయి కానీ అన్ఫార్చునేట్లీ నాకైతే అలాంటి ట్రీస్ అయితే ఏమీ కూడా కనిపించలేదు మన ఐలాండ్లో వచ్చేసి కాకపోతే ఫస్ట్ టైం మాత్రం షీప్స్ని చూసా మన ఐలాండ్లో సో కొంచెం ఫ్యూచర్కి ప్లాన్స్ అయితే వేసుకున్నాను అన్నమాట అప్పుడు వచ్చేసి సో ఆ తర్వాత నేనైతే పేపర్ని ట్రేడ్ చేశాను మళ్ళీ అమరాస్కి సో ఆ తర్వాత నేనైతే సెచ్ చేయడం స్టార్ట్ చేసా హౌస్ని ఎందుకంటే స్టార్టింగ్లో చాలామంది ఉండాలి విలేజర్స్ వచ్చేసి సో వాళ్ళందరూ ఇంకా మనకి హౌస్లో ఉండిపోయామని చెప్పేసి వెతికా బట్ నాకు మాత్రం ఎవరూ కనిపించలేదు విలేజెస్ అయితే సో ఎస్ నేనైతే ఫెయిల్ అయ్యాను ఏదంటే మనకి విలేజర్స్ని సేవ్ చేస్తానని చెప్పేసి నేను చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయినమాట సో ప్రస్తుతానికి ఈ ఐలాండ్లో మనకున్న విలేజెస్ వచ్చేసి సో ఆ లైబ్రేరియన్ మన రూమ్మేట్ ఇంకా మనకి ఆ క్యూరా ఉన్న జాంబీ విలేజ్ సో వీళ్ళు మాత్రం ఉన్నారు ప్రస్తుతానికి ఈ ఐలాండ్లో అండ్ ఆల్సో మనకి నెదర్ నుంచి వచ్చిన పిగ్ అయితే ఎస్ లాక్ చేసాం కదా సో వాడు కూడా ఉన్నాడు లేదని చెప్పేసి చూడడానికి వెళ్ళా సో వాడు కూడా లేడు తీసుకొని అయిపోయాడు సో ఫస్ట్ టైం ఈ ఐలాండ్లో ఎందుకో లోన్లీగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఇప్పుడు వరకు నేను అయితే అనుకుంటున్నాను అబ్బా సో ఏలాండ్ ఇంకా చాలామంది విలేజర్స్ ఉన్నారు కదా కాకపోతే వాళ్ళు ఇంకా హౌసులు లోపల ఉన్నారని చెప్పేసి అనుకున్నా కానీ వాళ్ళు ఎస్ లేరని చెప్పేసి నేను అయితే డౌట్ పడలేదు ఎప్పుడు కూడా సో ఇంకా ఫిఫ్టీ ఎత్ డేస్ సన్సెట్ని చూడడానికి అయితే వెళ్ళాను సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అది మాత్రం సో ఇప్పుడు వరకు వీడియోని ఎవరైనా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్ తెలిసి చేయండి సో వన్ హండ్రెడ్ డేస్ మైక్రాఫ్ట్ ఆడుకోవాలని చెప్పి కామెంట్ చేయండి సో ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో నేను కూడా తెలుసుకుంటాను ఆ తర్వాత నేను అయితే అనుకున్నా సో ఫస్ట్ ఫిఫ్టీ డేస్ మాకు అయితే కంప్లీట్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఫిఫ్టీ డేస్కి అయితే నేను చేయాల్సిన చాలా పెద్ద వర్క్ అయితే ఒకటి ఉంది సో అదేంటంటే మనకి ఎండడానికి కిల్ చేయడం కాదు ఇసుక సో దానికి మించిన వర్క్ అనమాట అది కూడా ఉంటుంది కాకపోతే దానికి మించిన వర్క్ ఏంటంటే నా ప్రామిస్ని నేను నిలబెట్టుకోవడం సో ఇంకా టైం అయితే వేస్ట్ చేయడం లేదు ఎస్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సిందే సో దానికి గాను నా ప్లాన్స్ అయితే నాకు ఉన్నాయి సో ఫిఫ్టీ డేస్ హీలాండ్లో స్పెండ్ చేసిన తర్వాత నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం బయటికి అయితే వెళ్ళిపోతున్నాను ఈ ఆల్యాండ్ నుంచి సో అది కూడా ఎక్స్ప్లోరేషన్కి అండ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అదేంటంటే ఖచ్చితంగా నా ప్రామిస్ నిలబెట్టుకుని తీరుతా నెక్స్ట్ ఫిఫ్టీ డేస్లో సో అది మీకు వేరేసన్ వస్తుంది సో సీ యూ గాయస్ ఇన్ పార్ట్ టూ